ఇంటికి ఇప్పుడు సమస్య కాదు బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే హలో శ్రావణ్ గారు హలో నాగరాజ్ గారు మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఇన్సల్ట్ చేసేస్తూ ఉంటారండి మనం తప్పు చేయకపోయినా ఇన్సల్ట్ చేస్తారు తప్పు చేస్తే ఇంకా ఇన్సల్ట్ చేస్తారు బహిరంగంగా దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా చాలా మంచి క్వశ్చన్ అండి దీన్ని మల్టిపుల్ పార్ట్స్లో నేను చెప్పడానికి ట్రై చేస్తా సో ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఓకే ఈ వ్యక్తి మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు హీజ్ నన్ అదర్ దాన్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి సో ఆయన సూపర్ స్టార్ అయ్యాక అందరం అబ్బా సూపర్ సూపర్ అని అనుకుంటున్నాం కానీ ఆయన లైఫ్లో ఇనీషియల్గా కెరీర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి ఇన్సల్ట్స్ ఫేస్ చేశారో మనం మాట్లాడుకుందాం అందులో ఒక దాని గురించి ఇప్పుడు ప్రెజెంట్ షూర్ సో ఆయన అప్పుడు ఒక 3-4 సినిమాలు చేశారు చేసిన తర్వాత ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఒక వైట్ అంబాసిడర్ కార్లో చెన్నైలో ఉన్న చిన్న ఇంట్లో ఉండగా ఎవరు రజనీకాంత్ గారు ఒక చిన్న ఇంట్లో ఉండగా ప్రొడక్షన్ మేనేజరు వస్తారనమాట వచ్చి అంటారు రజనీకాంత్ గారు మీరు మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది దాంట్లో యాక్ట్ చేయాలి హీరోగా కాదు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది యాక్ట్ చేయాలంటారు ఓకే సార్ అంటారు రెమ్యూనరేషన్ ఈయన 10,000 అడుగుతారు రజనీకాంత్ గారు 10,000 అడుగుతారు ఈయన చివరికి ఫైనల్గా 6,000కి ఫిక్స్ చేస్తారు 6,000కి ఫిక్స్ చేసిన తర్వాత సార్ అడ్వాన్స్ కొంచెం ఇప్పించండి సార్ అంటారనమాట ఎంత కావాలంటే 1,000 రూపాయలు సరే సార్ మీరు రేపు ఏవిఎం స్టూడియోస్కి వచ్చేయండి మన షూట్ అయిపోగానే షూట్ స్టార్ట్ చేసే ముందు ఇస్తా ఉంటారనమాట సరే అంటారు రేపు పొద్దున మీరు 7 రెడీగా ఉండండి రజనీకాంత్ గారు కార్ వస్తుంది మిమ్మల్ని కార్లో తీసుకెళ్తా ఉంటారు 7 అవుతుంది 8 అవుతుంది 9:30 వరకు వెయిట్ చేస్తారు అప్పుడు ఫైనల్గా కార్ వస్తుంది 2.5 గంటలు వెయిట్ చేసిన తర్వాత సరే షూటింగ్కి వెళ్తారు షూటింగ్కి వెళ్ళి మేకప్ వేసే టైంలో రజనీకాంత్ గారు అంటారు సార్ నాకు అడ్వాన్స్ డబ్బులు ఇస్తా అన్నారు 1,000 రూపాయలు ఇవ్వలేదు అంటారు అంటే అరే బాబు ఇస్తానయ్యా ఒకసారి షూట్ కంప్లీట్ అవనంటే కాదు సార్ నాకు డబ్బులు ఇస్తేనే నేను షూటింగ్ మొదలు పెడతాను మేకప్ వేసుకుంటాను అంటే ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేయాలో అర్థం కాక ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి సార్ ఈ రజనీకాంత్ డబ్బులు ఇస్తే తప్ప యాక్ట్ చేయను అంటున్నాడు సార్ మీరు ఒకసారి రండి సార్ అంటే ఆ ప్రొడ్యూసర్ ఫాస్ట్గా అంబాసిడర్ కార్లో వచ్చి డోర్ తీసుకొని హే ఏ రజనీకాంత్ ఏమనుకుంటున్నావు 3-4 సినిమాలు చేసావు అప్పుడే సూపర్ స్టార్ అనుకుంటున్నావా పెద్ద హీరోగా ఫీల్ అవుతున్నావు ఏంటి నీకు క్యారెక్టర్ లేదు ఏం లేదు పో అంటాడు సార్ నేనేం తప్పు చేశాను సార్ నేను ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను ఎప్పుడైతే సినిమాకి చేసే ముందు నేను డబ్బులు అడుగుతున్నాను నాకు అది అవసరం సార్ అంటే నీకేమీ లేదు క్యారెక్టర్ లేదు నువ్వు వెళ్ళిపో నాకు కనపడకు అంటాడు సార్ కనీసం నన్ను కార్లో దింపండి సార్ ఇంటికి అంటే కార్ లేదు ఏం లేదు నువ్వు నడుచుకుంటూ పో నువ్వు నాకు కనపడకపో అంటాడు ఒక్కసారి ఈయన షాక్లోకి వెళ్ళిపోతారు ఒక్క మాట కూడా మాట్లాడలేడు సరే అలాగే బాధతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఆల్రెడీ 3-4 సినిమాలు చేశారు కదా కొంతమంది గుర్తుపడుతూ ఉంటారు సార్ మీరేంటి సార్ నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఎందుకు ఆయన కొంచెం బాధగా ఫీల్ అవుతారనమాట అందరూ అనుకుంటే అప్పుడు అనుకుంటారు ఇదే కోడంబాకం ఏరియాలో ఇదే ఏవిఎం స్టూడియోస్లో నన్ను ఏ ఫ్లోర్లో అవమానించారో ఇదే ఫ్లోర్లో నేను సొల్యూషన్ చెప్తాను అని చెప్పేసి అంటారనమాట అనుకున్నదే తడవుగా 2.5 ఏళ్ళు ఇటాలియన్ వైట్ ఫియట్ కారు కొంటారు 4.5 లక్షలు అప్పట్లో కారు కొని అతని ఒక మేనేజర్ ఉంటారు అంటే ఫ్రెండ్ అడుగుతారు మురళి గారు నాకు డ్రైవర్ కావాలి అంటే కొంతమంది డ్రైవర్స్ని తీసుకొస్తారనమాట ఫారెన్ కార్కి ఫారెన్ డ్రైవర్ కావాలి ఇండియన్ డ్రైవర్ కాదు అని చెప్పంటే ఈయన తెలిసిన అతను ఉన్నాడు ఆంగ్లో ఇండియన్ అతని పేరు రాబిన్సన్ 6 అడుగులు ఎత్తు దృఢంగా ఉంటారనమాట ఆయన వస్తారు ముందుకి హా సూపర్ పద అని చెప్పేసి ఆయనకు ఒక డ్రెస్సు డ్రైవర్ డ్రెస్సు బెల్ట్ షూస్ క్యాప్ మొత్తం సెట్ చేస్తారనమాట తర్వాత రోజు పదరా ఏవిఎం స్టూడియోస్కి అంటే ఆ కోడంబాకం ఏరియాలో ఏవిఎం స్టూడియోస్లకు కారు వస్తుంటే ఆ సెట్లోకి వెళ్తుంటే ఫాస్ట్గా వస్తున్న కారు చూసి అందరూ షాక్ అయిపోతారు అరే ఏముందిరా కారు అలా షాక్ అయిపోతుంది చూస్తుంటారు అందులో నుంచి ఫస్ట్ డ్రైవర్ బయటకు దిగి ఇటువైపు వచ్చి రజనీకాంత్ గారు డోర్ పట్టుకొని వంగి క్యాప్ తీసి దిగండి సార్ అంటే కళ్ళజోడు పెట్టుకొని అలాగ స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ ప్రొడక్షన్ మేనేజర్ అండ్ ప్రొడ్యూసర్ ఉంటారు కదా వీళ్ళకి ఎవరో తెలీదు ఎవరో గవర్నర్ వస్తున్నాడు ఏమో అనుకుంటారు అనమాట ఇంద్రాబాబు ఈ బిల్డప్ అని అంటే హే ఎవరయ్యా అతను అంటే సార్ రజనీకాంత్ సార్ అంటే రజనీకాంత్ గారు నడక గురించి స్టైల్ గురించి మనం చెప్పుకోగలమండి టీవీ గురించి అలా నడుచుకుంటూ వస్తూ
కళ్ళజోడుని ఇలా తీసి నవ్వుతే ఒక్కసారి ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి అంటే ఆలోచించుకోండి. అంటే తను ఆ రోజు అనుకుంటూ ఉంటాడు, అరే నేను లైఫ్లో బిగ్గెస్ట్ తప్పు చేశానరా అనే మదన పడిపోయి లోపల ఒక వాల్కెనో పేలిపోయి ఉంటుంది. ఇది నాకు గుర్తొచ్చినప్పుడు నాకు వెంటనే ఇలయ తలపతి గారు విజయ్ ఉన్నారు కదా, ఆయన ఒక డైలాగ్ చెప్తారు అనమాట, కిల్ దెమ్ విత్ యువర్ సక్సెస్, బరీ దెమ్ విత్ యువర్ స్మైల్. నువ్వు నీ సక్సెస్తో నువ్వు చంపేయి, నీ నవ్వుతో వాళ్ళని పూడ్చేయి. అది చూస్తే అంతే అనిపించింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు రజనీకాంత్ గారు, ఒక్క మాట కూడా. ఆయన సక్సెస్ అయ్యి ఆ సక్సెస్తో సమాధానం చెప్పారు. ఆయన ఎదురు పడచ్చు, ఒక ఒక మాట అనేయచ్చు, ఒక గుడ్ రివెంజ్కి మనం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయక్కర్లా, మన సక్సెస్సే వాళ్ళకి చెప్పు దెబ్బ. ఎస్ సార్, ఇక్కడ ఒక డౌట్ అడుగుతారు శ్రవణ్ గారు, అందరూ మరి సక్సెస్ అవుతారా? మరి సక్సెస్ అవ్వాలి అంటే ఏదో ఒక క్వాలిటీస్ ఉండాలిగా. అవును. దీనికి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క మనిషికి ఒక విజన్ అనేది ఉండాలి, అది అందరికీ తెలుసు విజన్. దానికి ఉండడానికి మన ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఇప్పుడు రజనీకాంత్ గారు అందరికన్నా అందమైన హీరో కాదు, అవును, అందరికన్నా డాన్స్ బాగా చేసే హీరో కాదు, కానీ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు? సో ఒకరు సక్సెస్ అవ్వడానికి నీకు అన్ని రకాల క్వాలిటీస్ అక్కర్లా. మనం ఒక గోల్ పెట్టుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను అచీవ్ చేయాలి, ఆ రోజు ఆయన అదే అనుకుంటూ ఉంటారు, అవును, నేను ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలి, ఆ డిసిప్లిన్, ఆ హార్డ్ వర్క్, ఆ కన్సిస్టెన్సీ, ఆ యాటిట్యూడ్, ఆ క్యారెక్టర్ మిమ్మల్ని సక్సెస్గా చేస్తాయి. సో ప్రతి ఒక్క మనిషి ఈ ఇన్సల్ట్స్ని తీసుకొని మనసుకి తీసుకొని డల్ అయ్యి కూర్చునే బదులు మన ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, మన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటి, దీని మీద వర్కౌట్ చేసుకొని సెల్ఫ్గా సెల్ఫ్ టాక్ చేసుకొని దీని మీద వర్కౌట్ చేసుకొని మనం ముందుకెళ్తే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. నా వర్క్ నేను ఇంకా ఎలా బెటర్ చేసుకోవాలి, నా యాటిట్యూడ్లో ఇంకా బెటర్ ఎలా బిహేవ్ చేసుకోవాలి, నా కమ్యూనికేషన్లో నేను ఎలా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఇంప్రూవ్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఒక చిన్న రజనీకాంత్ అవుతారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ శ్రావణ్ గారు, అండ్ వెరీ ఎనర్జెటిక్ ద వే యు నరేట్. అండ్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి తీసుకున్నారో కానీ బెస్ట్ ఎగ్జాంపుల్, ఎక్కడ చదివారో కూడా తెలియదు కానీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇది ఇది కొంతమంది ఏమైనా కల్పితం ఏమని అనుకుంటారు, ఇది దర్బార్ ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ గారు తమిళ్లో చెప్పిన స్పీచ్. నేను ఎగ్జాక్ట్గా ఉండాలని నా ఫ్రెండ్ తమిళ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు ఎగ్జాక్ట్గా నువ్వు ట్రాన్స్లేషన్, నాకు అర్థమైంది ఆ ఇంటెన్షన్ అర్థమైంది, కానీ ఈ నెంబర్స్ అవి నాకు అర్థం కాలేదనమాట, 6,000 అడ్వాన్స్ అనేది అర్థం కాకపోతే అతనికి ఫోన్ చేసి నువ్వు ఎగ్జాక్ట్గా నాకు చెప్పు అని చెప్పేసి అడిగాను అనమాట. అంటే ఇదేదో కల్పించింది కదా, కాదు నిజమైన కథ అని చెప్పడం. ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఇన్సల్ట్కి వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. అంటే దాన్ని ఎలా సక్సెస్ఫుల్ ఫార్ములా కింద మార్చుకోవచ్చు అనే దానికి వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ స్లిప్పర్ షార్ట్ సక్సెస్తో గుర్తు చేయాలి. లాస్ట్లో మీరు ఒక డైలాగ్ కూడా అన్నారు, విజయ్ తలపతి గారు చెప్పినటువంటి ఆ కోట్ని, అంటే ఇక్కడ రియాలిటీ జరిగితే ఆయన ఆ కోట్లో దాన్ని ఒక్క ముక్కలో చెప్పారు, అవును, కిల్ దెమ్ విత్ అవర్ సక్సెస్, బరీ దెమ్ విత్ అవర్ స్మైల్ అని. వెరీ గుడ్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. అయితే చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీ దగ్గర ఆన్లైన్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? సో మనం ఈసారి టాపిక్ మనం దేని గురించి అంటే ఫియర్స్ని ఓవర్కమ్ చేయాలి, తర్వాత మెంటల్లీ స్ట్రాంగ్ ఎలా ఉండాలి, లిమిటింగ్ బిలీఫ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈసారి మనం 24th నా ఆన్లైన్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఓన్లీ ఆన్లైన్ ప్రోగ్రామ్? ఎస్ సార్. ఓకే, 24th. ఎస్, 24th డిసెంబర్. ఓకే, సో ఆ రోజు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఎన్రోల్ చేసుకోవచ్చు, కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మెంటల్ స్ట్రెంథనింగ్ మీద ప్రోగ్రామ్ ఉంటుంది ఓవరాల్గా, లిమిటింగ్ బిలీఫ్, ఫియర్స్ ఏవైతే ఉంటాయో పోగొట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి డిసెంబర్ 24th అయితే క్లాస్ ఉంటుంది అంతే. ఎస్ సార్. ఓకే, వన్ డే సెషన్ అండి? ఎస్ సార్, వన్ డే ఆన్లైన్లో ఇంటరాక్టివ్ సెషన్. ఓకే ఓకే, వాళ్ళకున్న భయాలేంటో వాళ్ళు నన్ను అడగచ్చు, నేను దానికి ఆన్సర్ చెప్తాను, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది సొల్యూషన్ కూడా మనం ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మెంటల్ స్ట్రెంగ్త్నింగ్ ప్రోగ్రామ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఉండేటువంటి ఫియర్స్ కానివ్వండి, ప్యానిక్స్ కానివ్వండి, ఫోబియాస్ కానివ్వండి, వాటిని ఓవర్కమ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, శ్రావణ్ గారితో మీరు మాట్లాడవచ్చు. ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు December 24th క్లాస్ అయితే ఉంటుంది, వన్ డే క్లాస్, హోల్ డే. మీరు ఎక్కడి నుంచైనా సరే దానికి కనెక్ట్ అవ్వచ్చు. ఆ డే మీకు కనుక ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే, ఆసక్తి కలిగిన వారు, మీకుండేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రూ ఆన్లైన్ ఇంట్రాక్షన్ సెషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వట్లేదని అంటే, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్ నాకు పెట్టండి. అందులో ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది శ్రావణ్ గారి టీమ్కి నేను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ త్రూ అయినా సరే మీరు ఫాలో అప్లోకి రావచ్చు, ఆ విధంగా అయినా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.